चित्तूर जिला पुत्तूर लो नूतन एमपीपी वैस एमपीपी प्रमाण स्वीकार लो एमएलए आरके रोजा पाल्गोन्नारु आमे मात्लाडुतू पदविगा काकुंडा बाध्यतगा भावींचंडनि के रोजा सूचिंचारु పుత్తూర్ నూతనంగా ఎన్నికైన పుత్తూరు మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పుత్తూరు అంబేద్కర్ సర్కిల్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా వారిచే బాధ్యతల స్వీకారం చేయించారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి చేసిన ప్రజా ప్రతినిధులకి అఫీషియల్స్ కి పార్టీకి హృదయపూర్వక నమస్కారం. నిజంగా చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నందుకు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పరిచేశారు, కానీ 17 మందులు ముఖ్యమంత్రులు చరిత్రను తిరగరాసిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోవాలి. దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ రాష్ట్రాలకు కూడా అప్పులు ఉన్నాయి, కానీ వాళ్ళెవరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నాడు ప్రజల కోసం. అంటే వాళ్ళు మనసొక్క నాయకులు కాబట్టి, ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు కాబట్టి, పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి వాళ్ళు ఆరాయించే డైరీలో రాసుకున్న ఆ డైరీని ఏ రోజుకు ఆ రోజు పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తాను ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో
చక్కగా మరి ఆ సమస్యల్ని దూరం చేస్తూ ఆర్థికంగా పేదవాళ్ళకి అండగా ఉంటూ ఈ దేశంలోనే అందరి చేత శభాష్ అనిపించుకున్న పొలిటికల్ సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలందరినీ కూడా గౌరవించి అటు రాజకీయంగా గాని ఇటు సామాజికంగా గాని అటు ఆర్థికంగా గాని వాళ్ళు ఎదగడానికి మహిళా సాధికర్త దిశగా మరి మమ్మల్ని నడిచే విధంగా చేస్తున్న జగన్ గారికి మహిళలందరం కూడా రుణపడ్డాము. ఈ రోజు మన నియోజకవర్గంలో ఐదు మండలాలకి ఐదు మంది ఎంపీపీలు మహిళలే అవటం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మహిళా ఎమ్మెల్యే మహిళా ఎంపీపీలు సో వీళ్ళందరూ కూడా జగన్ గారి అడుగు జాడల్లో జగన్ గారి పేరు నిలబెట్టే విధంగా ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మరి పేదవాడు లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, అన్ని జగన్ అన్న చేస్తున్నారు. ఆయన చేస్తున్నవి సక్రమంగా అందుతున్నాయా లేదా అని మనం సూపర్విజన్ చేస్తే చాలు, రాని వాళ్ళకి ఎందుకు రాలేదో తెలుసుకొని వాళ్ళకి అర్హులైతే వచ్చేదానికి మనము ప్రయత్నం చేసి వచ్చేలాగా చేస్తే అదే చాలా గొప్ప వర్క్ చేసినట్టు. కాబట్టి ఎంపీపీలు గాని సర్పంచులు గాని చెప్పిడీసులు గాని అలాగే ఎంపీటీసీలు అందరూ కోఆర్డినేట్ చేసుకొని మీ మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో స్టెప్ బై స్టెప్ ప్రయారిటీ వైజ్ ప్రతి కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసుకుని ఏది ముందు చేయాలి, ఏది సెకండ్ చేయాలి, ఏది థర్డ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో 100% మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ అందరికీ చెప్పేది ఒకటే, ఆకాశానికి సూర్యుడే రారాజు, అడవికి సింహమే రారాజు, ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎప్పటికీ మహారాజు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఎలా ప్రపంచానికి వెలుగునిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. అలాంటి నాయకుడి అడుగు జాడల్లో నడవటం మన అందరి అదృష్టం, అలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రం అదృష్టం అని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, 18 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా వాళ్ళు కూడా చేయలేరు. ఇలాంటి అమ్మఒడి గాని వైఎస్ఆర్ ఆసర గాని వైఎస్ఆర్ చేయూత గాని ఆర్పీకే ఏదైతే రైతు భరోసా గాని ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో తెలియదు, నాకు తెలిసి 131 ఉన్నాయి. నిన్ననే నేను ఆదిమూలం సురేష్ గారు డిప్యూటీ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ మాట్లాడుతున్నాం, ఒకవేళ కనుక జగనన్న ఎన్ని సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారని ఒక ఎగ్జామ్ పెడితే 100 మార్కులు ఎవరు తెచ్చుకోలేము. రోజుకొకటి పెట్టుకుంటూ పోతున్నారు, రోజుకొకటి తెచ్చుకుంటూ పోతున్నారు. అంత సంక్షేమ పరిపాలనతో అందరినీ కూడా ఈరోజు సంతోషంగా చూసుకుంటున్న జగనన్నకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్న ముఖ్యమంత్రి అయిన వేళ విశేషం, ఎక్కడ చూసినా వర్షాలు, చక్కగా చెరువులు నిండి ఏ విధంగా తాగునీటి సమస్య లేకుండా మనం అందరం సుఖంగా ఉన్నామో కూడా మనం చూస్తున్నాం. అండ్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జడ్పీటీస్ అంతా మహిళా మతల్లు కలకలలో ఆడిపోతున్నారు. సో ఆకాశంలో సగం నదిలో సగం అని ప్రతి మీటింగ్ లో మహిళల గురించి మాట్లాడటమే కానీ మహిళలకి అన్నింటిలో సగభాగం ఇచ్చి గౌరవించి వాళ్ళకి రక్షణ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన అడుగు జాడల్లో మేము కూడా ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఏదో ఉడతా భక్తిగా మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుపోతున్నాం. మీ అందరి సహకారంతో నేను ఎలా అయితే నగరి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి పయనిస్తున్నానో మీ అందరి సపోర్టు ఎంపీపీలకు కూడా అందించి మరి మండల అభివృద్ధికి మన ఎంపీపీ అండ్ ఎంపీడీఓ గారితో కలిసి ముందుకు నడుస్తారని కోరుకుంటూ 1వ తేదీ నుంచి స్పోర్ట్స్ మీట్ చేస్తున్నాం. ప్రతి మండలంలో ఉన్న యువతకి ఎవరైతే కబడ్డీ ఆడేవాళ్ళు కానీ షటిల్ ఆడేవాళ్ళు కానీ వాలీబాల్ వాళ్ళందరికీ పోటీలు పెడుతున్నాం. చక్కగా మేము ఈ గ్రామాల్లో ఉన్న టీమ్స్ అన్ని పాలు పంచుకోమనండి. ఎవరైతే మండల వైజ్ ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అలాగే గెలిచిన ప్రతి మండలంలో రన్నర్స్ విన్నర్స్ కి కలిపి మళ్ళీ కాన్స్టెన్సీ వైజ్ మనం పోటీ పెట్టబోతున్నాం. దాంట్లో కాన్స్టెన్సీ వైజ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటారు. సో ఎవరు ఏ మండలం ముందుంటుందో చూద్దాం. మీకే పోటీ పెట్టాను, ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు లక్కీ. సో అందరూ ట్రై చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ కూడా ఏ మండలంలో జరుగుతుందో ఆ మండలంలో
నాకు మేడం ఫోన్ చేయలా, వాళ్ళ అన్న ఫోన్ చేయలా, వాళ్ళ పిఏ ఫోన్ చేయలా అనకుండా ఇది మన ఇంటి పండుగ. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మన యూత్ అందరికి ఈ కోవిడ్ లో అందరూ కూడా డల్ అయిపోయారు. ఇంట్లో కూర్చొని కూర్చొని అందరూ లేజీ అయిపోయారు, బోర్ కొడుతుంది. వాళ్ళందరినీ మనం యాక్టివేట్ చేసే విధంగా ఈ స్పోర్ట్స్ తీసుకొస్తున్నా. వీరందరూ కూడా ఒక టీం వర్క్ ఏర్పడి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ని సక్సెస్ చేస్తారు. ఈ గిఫ్ట్స్ అన్ని కూడా మనం నా బర్త్డే అయిన నవంబర్ 17 పండుగ లాగా చేసుకుని అందరికి ఇవ్వబోతున్నాం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! జగన్ గారి నాయకత్వం! జగన్ గారి నాయకత్వం! జై జగన్!